మాస్ నాడి తెలిసిన దర్శకుడు వివి వినాయక్. మాస్ కథానాయకుడుగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న కథానాయకుడు సాయి ధర్మ తేజ్. ఈ ఇద్దరి కలయిక అనగానే మరోసారి ఒక మాస్ వాణిజ్య చిత్రం ఊహించేశారంత. చిరంజీవి 150 చిత్రం, ఖైదీ నెంబర్ 150 తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ఇదే. సాయి ధర్మ తేజ్ కి వరుస పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ ఈ కాంబినేషన్ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేశాయి. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందా? సాయి ధర్మ తేజ్ ఈ చిత్రంలోనైనా పరాజయాల పరంపర నుంచి బయటకొస్తాడా? కథ ఏంటంటే, తేజ్ అంటే సాయి ధర్మ తేజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి బాగా చురుకైన కుర్రోడు. దీంతో ఆయన తెలివితేటలు మెచ్చి విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ అధినేత నందకిషోర్ అంటే నాజర్ సొంత డబ్బుతో చదివిస్తాడు. సాయం చేసిన వారిని మర్చిపోకూడదని తల్లి చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకున్న తేజ్ పెద్దయ్యాక తనకు బయట ఎన్ని మంచి ఉద్యోగాలు వచ్చినా నందకిషోర్ కంపెనీలోనే పనిచేస్తుంటాడు. ఉద్యోగాల సంక్షేమం కోసం పాటుపడుతూ అనాథ పిల్లలను చేరదీస్తూ కంపెనీని నడిపే నందకిషోర్ తీరు ప్రత్యర్థులకు నచ్చదు. దీంతో విక్కీ భాయ్ అంటే రాహుల్ దేవ్ తో కలిసి నందకిషోర్ కంపెనీని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటారు. ఇంతలోనే అనుకోకుండా నందకిషోర్ తన కంపెనీని విక్కీ భాయ్ పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. నందకిషోర్ ఆత్మహత్యకు కారణమేంటి? నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేశారా? విక్కీ భాయ్ని అంతం చేయడానికి పుట్టిన ధర్మాబాయ్ కథ ఏంటి? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. ఇది ఒక రొటీన్ రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కిన చిత్రం. వివి వినాయక్ తన మార్కు కమర్షియల్ అంశాలతో సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నించినా అందులో కొత్తదనం లేకపోవడంతో అరిగిపోయిన కథకు అలాంటి సన్నివేశాలు జోడించినట్లు అయింది. ప్రథమార్థంలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు మినహాయిస్తే సినిమా అంతా పడికట్టుకు ఫార్ములాతో సాగుతుంది. ద్వితీయార్థంలో లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకుల్లో మరింత విసుగును పుట్టిస్తాయి. 4-5 విలన్ పాత్రలు కనిపించినప్పటికీ సరైన విలనిజం మాత్రం పండలేదు. దీంతో హీరో పాత్ర హైలైట్ కాలేకపోయింది. సాయి ధర్మ తేజ్ నాజర్ల మధ్య భావోద్వేగాలు మరింత బలంగా ఉంటే బాగుండేది. ధర్మాబాయ్ .com పేరుతో సాగే హ్యాకింగ్ ప్రస్థానం, ధర్మాబాయ్ను పట్టుకునే క్రమంలో విలన్ గ్యాంగ్ చేతికి బ్రహ్మానందం దొరకడం, పామును వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తి వినోదాన్ని పంచకపోగా సినిమాను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కూడా ప్రేక్షకుడు ఊహలకు తగ్గట్టుగా నడుస్తాయి. సాయి ధర్మ తేజ్ తన డాన్సులతో ఆకట్టుకున్నాడు. లావణ్య త్రిపాఠి పాటలకు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. చమ్మక్ చమ్మక్ చా పాటల్లో డాన్స్ చేసే విధానం బాగుంది. నాజర్ పాత్ర నచ్చుతుంది. రచయిత ఆకుల శివ విలన్ గ్యాంగ్ లో కనిపించి నవ్విస్తారు. సప్తగిరి, రాహుల్ రామకృష్ణ, నల్లవేణు తదితర కామెడీ బృందం అక్కడక్కడ నవ్వించింది. రాహుల్ దేవ్, దేవగిల్ తదితరులు తమ పాత్రలో పరిధి మేరకు నటించారు. తమన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. విశ్వేశ్వర్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు నాణ్యంగా ఉన్నాయి. ఆకుల శివ రాసిన కథతో కొత్తదనం లేదు. వినాయక్ అనుభవం ఉన్న దర్శకుడైనప్పటికీ కథనంలో సన్నివేశాలను కొత్తదనం తీసుకురాలేకపోవడం సినిమాకు ప్రధాన లోపం. ఇక బలాలు, సాయి ధర్మ తేజ్ నటన, డాన్సులు, నిర్మాణ విలువలు. బలహీనతలు, కథా కథనం, హాస్యం పండకపోవడం, చివరిగా ఇంటెలిజెంట్ అనిపించుకోలేదు.